వెల్కమ్ బ్యాక్. కరోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్ అవసరం పడదని కానీ అనేక మంది భయంతో అనవసరంగా వాడుతున్నారని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అన్నారు. తమ వద్దకు వచ్చే రోగుల్లో 30% మంది అవసరం లేకపోయినా ఆక్సిజన్ కోసం వస్తున్నారని తెలిపారు. అందువల్లే అవసరమైన వారికి కూడా ఆక్సిజన్ దొరకని పరిస్థితి నెలకొందని చెప్పారు. గాంధీలో వెంటిలేటర్పై ఉన్న వారిలో 30% మంది యువకులే ఉన్నారని, అంటే 30 నుంచి 45 ఏళ్ల వయసు వారని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ లో యువకులు కూడా ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు అని తెలిపారు. అలాగే చిన్నపిల్లల ద్వారా పెద్దలకు సోకుతోందని పేర్కొన్నారు. పిల్లలకు వైరస్ కనిపించదు కానీ వారు పెద్దలకు వ్యాపింపజేస్తున్నారని పేర్కొన్నారు. రెమిడిసివర్, తుసిలిజుమాబ్ ఇప్పుడు వీటికున్న క్రేజే వేరు. వీటిని కరోనా రోగుల పాలిట అపర సంజీవన్ గా అందరూ భావిస్తున్నారు. ఇదే కరోనా సీరియస్ రోగులను కాపాడే గొప్ప మందుగా తలపోస్తున్నారు. కానీ ఇలాంటి యాంటీవైరల్ డ్రగ్స్ తో ప్రాణాలు నిలపడం సాధ్యం కాదని, వాటిని వాడాల్సిన అవసరమే లేదని హైదరాబాద్ డాక్టర్ రాజారావు తేల్చి చెబుతున్నారు. వాటి కోసం పిచ్చెక్కినట్లు బ్లాక్ లో కొంటూ వేలు లక్షల రూపాయలు వృధా చేసుకుంటున్నారని అంటున్నారు. సెకండ్ వేవ్ లో పిల్లలతో పాటు యువకులు కూడా ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని చెప్పారు. గాంధీలో 30% మంది యువకులే వెంటిలేటర్పై ఉన్నారన్నారు. కరోనా చికిత్సకు సంబంధించి మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే. కరోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్ అవసరం లేదు, అనేక మంది భయాందోళనతో అనవసరంగా వాడుతున్నారు. మా వద్దకు వచ్చే రోగుల్లో 30% మంది అవసరం లేకపోయినా ఆక్సిజన్ కోసం వస్తున్నారు. వాస్తవంగా ఆక్సిజన్ సాచురేషన్ స్థాయిలను బట్టి వాడాలా లేదా అనే నిర్ధారణకు వస్తాం. ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 85% కంటే తక్కువగా ఉంటే అత్యంత విషమమైన పరిస్థితిలో రోగి ఉన్నట్లు లెక్క. 85 నుంచి 89% మధ్య ఉంటే విషమం, 90 నుండి 93% సాచురేషన్ ఉంటే మధ్య స్థాయి, 93 నుండి 95 వరకు ఉంటే మైల్డ్ గా ఉన్నట్లు లెక్క. 95 అంతకంటే ఎక్కువగా సాచురేషన్ ఉంటే సాధారణం కింద లెక్క. కానీ సాచురేషన్ స్థాయి 100% రావడం లేదని, 95 మాత్రమే ఉందని, ఆక్సిజన్ పెట్టాలని అనేక మంది ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అందువల్లనే అవసరమైన వారికి కూడా ఆక్సిజన్ దొరకని పరిస్థితి. దేశంలో ఎక్కువగా యువతే కరోనా బారిన పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ విజయవాడ నుంచి అందిస్తారు. తేజస్విని యొక్క కరోనా సోకిన వారిలో గణాంకాలు చూస్తే కనుక అది పెద్ద వయసు ఉన్న వారికన్నా కూడా యువకులు మధ్య వయస్కుల్లోనే ఎక్కువ కరోనా సోకినట్లు కూడా గణాంకాలు అయితే మాత్రం చెప్తున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాకుండా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం ఒక అంచనా ఒక గణాంకాలు పరిశీలిస్తే కనుక ఇక్కడ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రాలో కూడా మొత్తం మనం 40 ఏళ్ళ 40 ఏళ్ళ పైబడిన వారికంటే కూడా 40 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకే ఎక్కువ శాతం ఈ యొక్క కరోనా వైరస్ అనేది సోకుతుందని చెప్పి కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే కనుక 20 ఏళ్ళ లోపల వాళ్ళకి 10% మందికి ఈ కరోనా వ్యాధి సోకితే కనుక 20 నుంచి 42 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళలో దాదాపుగా 46.2% అంటే సింహభాగం కరోనా సోకిన వ్యాధుల్లో వారిలో మొత్తం సింహభాగం అయితే మాత్రం యువత విద్యార్థులే ఉండటం అనేది కూడా గమనించదగ్గ అంశం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దాదాపుగా అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు అయితే కొంత 40-50 ఏళ్ళలో పైన ఉన్న వాళ్ళైతే కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు బయట వెళ్లకుండా, బయట వెళ్ళినా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే కనుక యూత్ చూస్తే కనుక యూత్ కొంత మధ్య వయస్కులు చూస్తే కనుక అటు బయట వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించకపోవటం, అట్లాగే ఇటు యూత్ అంతా కూడా సినిమాలకు అట్లాగే రెస్టారెంట్లకు ఫుడ్ కోర్టులకు విచ్చలవిడిగా వెళ్ళటం, దీంతో పాటు అటు కళాశాలలో కూడా వాళ్ళు జాగ్రత్తలు ఏమాత్రం ఈ యొక్క కోవిడ్ నార్మ్స్ పాటించకుండా శానిటైజర్లు యూజ్ చేయకుండా అట్లాగే మాస్కులు ధరించకుండా వాళ్ళు
ఉండటం వాళ్ళు స్టూడెంట్స్ కలిసి ఇతర స్టూడెంట్స్ కలిపి ఉండటం వల్ల ఈ కరోనా వ్యాప్తి అనేది చెందుతుంది. ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క కారణాలతో ఈ యొక్క కరోనా అయితే మాత్రం సోకినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే కనుక దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొనుంది. ఎందుకంటే 40 ఏళ్ల పైబడిన వారిలో కేవలం 40% మందికి మాత్రమే ఈ 40% మంది మాత్రమే ఈ కరోనా సోకినట్టు కూడా గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఈ పెద్దవాళ్ళకి ఎవరైతే భయపడుతున్నారో పెద్దవాళ్ళకి వస్తే కొంత ఇబ్బందులు ఉంటాయని, వాళ్ళకైతే మాత్రం తక్కువ శాతం ఈ యొక్క కోవిడ్ బారిన పడుతుంటే, అయితే 40 ఏళ్ల లోపు వాళ్ళు మాత్రం ఎక్కువగా దాదాపుగా 46+20 అంటే దాదాపుగా 40-60% పైగా వీళ్ళే యువత కానీ లేకపోతే చిన్నారులు కానీ వీళ్ళే ఈ యొక్క కోవిడ్ బారిన పడుతున్నారనేటువంటి మాత్రం ఇది ఒక వాస్తవం. అయితే దీనికి సంబంధించి వాళ్ళు జాగ్రత్త పాటించడంలో పదే పదే ప్రభుత్వాలు చెప్తున్నా లేకపోతే కనుక స్కూల్స్ కాలేజెస్ లో కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నా కూడా ఎవరు కూడా దాన్ని లక్ష్య పెట్టకుండా వాళ్ళు విచ్చలవిడిగా బయట తిరగటం, అట్లాగే ఈ శానిటైజర్ యూజ్ చేయకపోవటం, సోషల్ డిస్టెన్స్ అసలు మెయింటైన్ చేయకపోవటం, ఈ రకంగా ఈ యొక్క కరోనా వ్యాప్తి అనేది వీళ్ళలో ఎక్కువగా వస్తుందని మాత్రం ఈ యొక్క పరిశీలన అయితే మాత్రం తెలియదు. మొత్తాన్ని చూస్తే కనుక యూత్ పర్సంటేజ్ కోవిడ్ రావడంలో యూత్ పర్సంటేజ్ కూడా చాలా ముందంజలో ఉందని చెప్పి మాత్రం చెప్పుకోవచ్చు తేజస్విని. ఓకే, థ్యాంక్ యూ గాంధీ. చాలా మంది దమ్ము అనే ఆసుపత్రికి వస్తుంటారు, కానీ వారిని చూస్తే సాధారణంగానే ఉంటారు. గాంధీలో వెంటిలేటర్పై ఉన్న వారిలో 30% మంది యువకులే ఉన్నారు. అంటే 30 నుండి 45% ఏళ్ల వయసు వారన్నమాట. కరోనా సెకండ్ వేవ్ లో యువకులు కూడా ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. గతం కంటే ఇప్పుడు డాక్టర్లు ఎక్కువగా వైరస్ కు గురవుతున్నారు. అలాగే చిన్నపిల్లల ద్వారా పెద్దలకు సోకుతోంది. పిల్లలకు వైరస్ కనిపించదు కానీ వారు పెద్దలకు వ్యాపింపజేస్తున్నారు. అందుకే ప్రభుత్వం పాఠశాలలు కాలేజీలను మూసివేసింది.